हेलो व्यूअर्स, वेलकम टू अचीवर्स अकाडमी. करंट अफेयर्स थ्रू एमसीक्यू सीरीज लो भागंगा ई रोज मनम 4th जुलाई 2021 रोज जरिगिन इंपॉर्टेंट इवेंट्स नी करंट अफेयर्स रूप में तेलुसुकोबोतुन्नाम अन्नमाट. बिफोर प्रोसीडिंग इन टू आवर सेशन वील हैव अ स्मॉल अनाउंसमेंट, दैट इज अचीवर्स अकाडमी हैज ब्रॉट यू वेरियस कोर्सेस रेंजिंग फ्रॉम द टॉप लेवल स्टेट एग्जामिनेशंस, दैट इज ग्रूप 1 टू एसआई कांस्टेबल ऑफ बोथ तेलुगु स्टेट्स. ओके, सो ई ऑनलाइन कोर्सेस नी मीरु पोंदाली अनुकुंटे यू कैन विजिट आवर वेबसाइट और डाउनलोड आवर ऐप फ्रॉम प्ले स्टोर. Now, coming on to the session, here's the first question. So, first question is, who will be India's flag bearer at the Tokyo Paralympics? Okay, so Paralympics ante enti disability to unna vallaki జరిగే పోటీలనే మనం ఏమంటున్నాం, పారాలింపిక్స్ అంటున్నాం. సో ఒలింపిక్స్ ఆర్ నార్మలీ హెల్డ్ ఫర్ నార్మల్ పీపుల్. ఓకే, సో అన్ని సక్రమంగా ఉన్న వాళ్ళకి ఒలింపిక్స్ క్రీడలు నిర్వహిస్తే, ఏదైనా ఒక డిసేబిలిటీతో ఉన్న వాళ్ళకి పారాలింపిక్స్ నిర్వహిస్తారు. అండ్ ఈ సంవత్సరానికి సంబంధించిన పారాలింపిక్స్ జపాన్లోని టోక్యోలో జరగబోతున్నాయి. అండ్ ఈ పారాలింపిక్స్ పోటీలకి ఇండియా తరఫున ఫ్లాగ్ బేరర్గా ఎవరున్నారు, అంటే జాతీయ పతాకాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసే వ్యక్తి అన్నమాట. ఓకే, సో ఇండియా నుండి ఒలింపిక్స్కి వెళ్ళిన వాళ్ళంతా ఒక ర్యాలీ లాగా వస్తుంటే వాళ్ళ ముందు ఫ్లాగ్ పట్టుకొని ఇతను వెళ్తున్నారు. సో వీళ్ళనే మనం ఫ్లాగ్ బేరర్స్ అంటాం. సో హూ విల్ బీ ఇండియాస్ ఫ్లాగ్ బేరర్ అట్ ద టోక్యో పారాలింపిక్స్ అని క్వశ్చన్ అడుగుతుంది. ఒకసారి కనుక మనం ఆప్షన్స్కి వెళ్తే, మరియప్పన్ తంగవేలు, బి దీపా మాలిక్, సి కరుణం మల్లేశ్వరి అండ్ డి జీతూ రాయ్. ఓకే, సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్? And the correct answer of this question is A, Mariappan Thangavelu. Okay, so Mariappan Thangavelu, okkasari ganaka manam gamaniste itaniki sambandhinchina data ni ganaka manam gamaniste, he is a top para high jumper. Okay, పారాలింపిక్స్లో హై జంపింగ్ పోటీల్లో, అంటే ఎప్పుడు జరిగాయవి అంటే రియోలో, ఓకే 2016 రియో పారాలింపిక్స్, రియో డి జెనేరియోలో జరిగిన పారాలింపిక్స్లో 2016లో ఇతను గోల్డ్ మెడల్ని సాధించాడు. అండ్ ఈ సంవత్సరం జరగబోయే టోక్యో పారాలింపిక్స్కి ఫ్లాగ్ బేరర్గా ఉన్నాడు. సో టోక్యో పారాలింపిక్స్ ఆర్ అబౌట్ టు బిగిన్ ఫ్రమ్ ఆగస్ట్ 24th. ఓకే, సో 2021 ఆగస్ట్ 24th నుండి సెప్టెంబర్ 5th వరకు ఈ టోక్యో పారాలింపిక్స్ జరగబోతున్నాయి. అండ్ ఈ పారాలింపిక్స్కి భారతదేశం తరఫున ఫ్లాగ్ బేరర్గా ఉన్న వ్యక్తి మరియప్పన్ తంగవేలు. సో ఇతను 2016 రియో డి జనేరియోలో జరిగిన పారాలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించాడు, ఎందులో హై జంప్లో. రైట్, సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ఫస్ట్ క్వశ్చన్. కమింగ్ ఆన్ టు సెకండ్ క్వశ్చన్, సో సెకండ్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ స్వోన్ ఇన్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరాఖండ్ రీసెంట్లీ? సో ఉత్తరాఖండ్ రాష్ట్రం అనేది రీసెంట్గా చాలా న్యూస్లో ఉండింది. ఎందుకు అని అంటే, ఇప్పుడు ప్రస్తుతం ప్రమాణ స్వీకారం చేసిన చీఫ్ మినిస్టర్ 3rd చీఫ్ మినిస్టర్ అవుతాడు మనకి. ఎన్నో చీఫ్ మినిస్టర్, 3rd చీఫ్ మినిస్టర్. ఓకే, సో ఇతనికన్నా ముందు మనకి త్రివేంద్ర సింగ్ రావత్ అని ఒక చీఫ్ మినిస్టర్ ఉండేవాడు, అతను రిజైన్ చేశాడు. ఆ తర్వాత మొన్న రీసెంట్గా రిజైన్ చేసిన చీఫ్ మినిస్టర్ పేరేంటి, తీరత్ సింగ్ రావత్. ఏం పేరు? తీరత్ సింగ్ రావత్. సో అతను కూడా రిజైన్ చేశాడు. అండ్ అతని పేస్లో ఇప్పుడు చీఫ్ మినిస్టర్గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు అనేది మన క్వశ్చన్. ఆప్షన్స్ తీరత్ సింగ్ రావత్, త్రివేంద్ర సింగ్ రావత్, పుష్కర్ సింగ్ ధామి, సంతోష్ గంగ్వార్. ఓకే, సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆఫ్ దిస్ సెకండ్ క్వశ్చన్? దట్ ఈస్ సి, పుష్కర్ సింగ్ ధాని. ఓకే, పుష్కర్ సింగ్ ధామి ఈజ్ ద కరెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరాఖండ్. సో ఇతని ప్రమాణ స్వీకారం నిన్నే జరగడం జరిగింది. ఓకే, సో ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్తే, 45-year-old పుష్కర్ సింగ్ ధామి ఈజ్ ద 11th, ఓకే ఈజ్ ద 11th అండ్ ద యంగెస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్కి ఇప్పటి వరకు ఉన్న చీఫ్ మినిస్టర్స్లో ఇతను అందరిలోకల్లా యంగెస్ట్ చీఫ్ మినిస్టర్. ఓకే, సో ఉత్తరాఖండ్ రాష్ట్రం అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చింది, 2000 సంవత్సరంలో. అవునా, సో అపార్ట్ ఫ్రమ్ ఉత్తరాఖండ్ దెర్ వర్ టూ అదర్ స్టేట్స్ క్రియేటెడ్ ఇన్ ద ఇయర్ 2000. వాట్ ఆర్ దోస్ స్టేట్స్? సో అసలు ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని ఏ రాష్ట్రం నుండి విడగొట్టి ఒక సపరేట్ రాష్ట్రంగా చేశారు? ఉత్తరప్రదేశ్ నుండి. అవునా, అపార్ట్ ఫ్రమ్ దిస్ జార్ఖండ్ వాస్ క్రియేటెడ్, ఓకే జార్ఖండ్ రాష్ట్రాన్ని క్రియేట్ చేశారు 2000లో. అండ్ మధ్యప్రదేశ్ని విభజిస్తూ ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని కూడా క్రియేట్ చేశారు. అవునా, ఛత్తీస్గఢ్. రైట్,
క్లియర్. సో హూ ఇస్ ద న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరాఖండ్? దట్ ఈస్ పుష్కర్ సింగ్ ధామి. సో ఇది మన సెకండ్ క్వశ్చన్ కి సంబంధించిన ఆన్సర్. నౌ కమింగ్ ఆన్ టు థర్డ్ క్వశ్చన్. సో థర్డ్ క్వశ్చన్ ఏమని చెప్తుంది, ఫైండ్ ద ఫస్ట్ ఉమెన్ స్విమ్మర్ టు క్వాలిఫై ఫర్ ద అప్కమింగ్ టోక్యో ఒలింపిక్స్. ఓకే, సో రాబోతున్న టోక్యో ఒలింపిక్స్కి క్వాలిఫై అయిన ఉమెన్ స్విమ్మర్ ఎవరు అని క్వశ్చన్ అడుగుతుంది. ఆన్సర్స్ని కనుక మనం గమనిస్తే నిషా మిల్లెట్, షికా గోయల్, అన్షులా రావు అండ్ డి మానా పటేల్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్? దట్ ఈస్ డి మానా పటేల్. ఓకే, సో రీసెంట్లీ మానా పటేల్ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్. ఓకే, గుర్తుపెట్టుకోవాలి, షీ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ woman swimmer. She is the first Indian woman swimmer to qualify, okay, to qualify Olympics, right? So Olympics లోకి అర్హత పొందిన మొట్టమొదటి మహిళా స్విమ్మర్ గా మానా పటేల్ చరిత్రలోకి ఎక్కిందన్నమాట. సో ఒలింపిక్స్ లో తన పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో ఒలింపిక్స్ తర్వాత మనకి తెలియబోతుంది. సో ఒకసారి ఎక్స్ప్లెనేషన్ కనుక చూసుకుంటే, మానా పటేల్ బికమ్స్ ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ స్విమ్మర్ టు క్వాలిఫై ఫర్ టోక్యో 2021 ఒలింపిక్స్, రైట్? సో మానా పటేల్ 21 ఇయర్స్ ఆఫ్ ఏజ్, విల్ జాయిన్ సాజన్ ప్రకాష్ అండ్ శ్రీహరి నటరాజన్. ఓకే, సో వీళ్ళు ఇద్దరు మేల్స్ అన్నమాట. ఓకే, సో వీళ్ళిద్దరు మేల్స్ స్విమ్మింగ్ పోటీలో భారతదేశం తరఫున సాజన్ ప్రకాష్, శ్రీహరి నటరాజన్ కూడా క్వాలిఫై అయ్యారు ఒలింపిక్స్కి. అండ్ ఫీమేల్ కేటగిరీలో మానా పటేల్ స్విమ్మర్గా క్వాలిఫై అయిందన్నమాట. ఓకే, సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ ఫోర్త్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ చైర్మన్ ఆఫ్ డీలిమిటేషన్ కమిషన్. డీలిమిటేషన్ కమిషన్, సో ఫస్ట్ మనకి డీలిమిటేషన్ కమిషన్ అంటే ఏంటో తెలియాలి. ఓకే, సో డీలిమిటేషన్ కమిషన్ అంటే ఏంటి? దేశంలోని లోక్సభ స్థానాలను, అసెంబ్లీ స్థానాలను పునర్వ్యవస్థీకరించే కమిషన్ని మనం ఏమంటున్నాం? డీలిమిటేషన్ కమిషన్. ఓకే, సో రీఆర్గనైజేషన్. సో వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ డీలిమిటేషన్ కమిషన్? అంటే ఇట్ ఈస్ మెయిన్లీ ఇంటెండెడ్ టు రీఆర్గనైజ్. ఓకే, ఇట్ ఈస్ మెయిన్లీ ఇంటెండెడ్ టు రీఆర్గనైజ్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ సీట్స్. ఓకే, అసెంబ్లీ అండ్ పార్లమెంట్ సీట్స్, ఇది డీలిమిటేషన్ కమిషన్ యొక్క ముఖ్య బాధ్యత అన్నమాట. ఓకే, సో ఒకసారి డీలిమిటేషన్ కమిషన్ని మనం గమనిస్తే దీనికి చైర్మన్ ఎవరు అని క్వశ్చన్ అడుగుతుంది అన్నమాట. ఓకే, సో ద ఆన్సర్స్ ఆప్షన్స్ కనుక మనం గమనిస్తే, జస్టిస్ జేఎల్ కపూర్, జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ సురేష్ బోబ్డే, జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్. ఓకే, సో కరెంట్ డీలిమిటేషన్ కమిషన్ యొక్క చైర్మన్గా ఎవరున్నారు? ఓకే, ఇది మన క్వశ్చన్. ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ డి. ఓకే, జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ ఈజ్ ద కరెంట్ చైర్మన్ ఆఫ్ డీలిమిటేషన్ కమిషన్. అండ్ డీలిమిటేషన్ కమిషన్ ఈజ్ మెయిన్లీ ఇంటెండెడ్ టు రీఆర్గనైజ్ ద అసెంబ్లీ అండ్ పార్లమెంట్ కాన్స్టిట్యువెన్సీస్. ఓకే, అసెంబ్లీ మరియు లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన కోసం కాన్స్టిట్యూట్ చేయబడే కమిషన్ని మనం డీలిమిటేషన్ కమిషన్ అంటాం. సో ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్తే, డీలిమిటేషన్ కమిషన్ హెడెడ్ బై జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ ఫర్ రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ అసెంబ్లీ అండ్ లోక్సభ సీట్స్ ఇన్ జమ్మూ కాశ్మీర్. సో జమ్మూ కాశ్మీర్లో మనకి ఈ మధ్య జరుగుతున్న రీసెంట్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా తెలుసు కదా. సో ఈ జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ స్థానాలు మరియు లోక్సభ స్థానాల పునర్వ్యవస్థీకరణ కోసం ఈ డీలిమిటేషన్ కమిషన్ అతి త్వరలో జమ్మూ కాశ్మీర్ని విజిట్ చేయబోతుంది అన్నమాట. అపార్ట్ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఇట్ ఈస్ ఆల్సో కన్సర్న్డ్ విత్ ద రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ అసెంబ్లీ అండ్ లోక్సభ సీట్స్ ఇన్ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ అండ్ నాగాల్యాండ్, రైట్? సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ ఆన్ టు ఫిఫ్త్ క్వశ్చన్. సో ఫిఫ్త్ క్వశ్చన్ ఏం చెప్తుంది, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద డ్యూటీ ఆఫ్ డీలిమిటేషన్ ఈజ్ అసైన్డ్ టు ఏ హై పవర్ బాడీ కాల్డ్ డీలిమిటేషన్ కమిషన్. అవునా, ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది, ఈ డీలిమిటేషన్ అనే ప్రక్రియ ఒక డీలిమిటేషన్ కమిషన్కి ఇవ్వబడుతుంది. సో దట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్.
right? Its order have the force of law and be called in question only before Supreme Court. Okay, so this is the first statement anukunte, this one is second statement and ikkada nundi manaku third statement ga cheppukochu. Okay, so second statement em cheptundi, its order have the force of law and be called in question only before Supreme Court. So second statement ok sari pakkana pedadam, third statement vishayanki vaste, so far delimitation commissions have been constituted 4 times. Which of the statements given above is or are correct? Option 1, 1 and 3 only, 1 and 2 only, 2 and 3 only, all of the above. So, ee kindi statements lo, ye options correct statements unnai, ani question adugutund anamata. Okay, so this question is mainly intended regarding delimitation commission. So, first statement manam jadivamo, delimitation ane task ni oka delimitation commission ki ivadam jarugutundi. So, first statement is correct, right? So, ippudu ee option ni manam eliminate cheyochu. First statement correct kabatti 2 and 3 ane option ni manam eliminate cheyochu. So, we are left with 3 options. So, second statement ok sari vaddam. Its order have the force of law and be called in question only before Supreme Court. So, ee delimitation commission ichina salahalu ledha suchanalu Supreme Court lo maatrame question cheyali ani second statement cheptundi. So, second statement ni okasari ganaka manam analyze chesthe, delimitation commission ichina suchanalu ledha salahalanu ye court lo kuda challenge cheyalemu. Okay, it is out of judicial review. The decisions, the recommendations given by delimitation commission are out of judicial review. Okay, so judicial review avatala unnaya anamata. So veetini court lo manam challenge cheyalemu kani second statement em cheptundi, they can be challenged in Supreme Court an cheptundi, which is wrong statement. Okay, so second statement wrong kabatti manaki ee option eliminate avutundi, all the above option kuda eliminate avutundi and we are left with only one option, that is option A, 1 and 3 only. So third statement em cheptundi, so far delimitation commissions have been constituted 4 times. సో ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో 4 సార్లు డీలిమిటేషన్ కమిషన్స్ ని కాన్స్టిట్యూట్ చేశారు. ఓకే, సో దట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అన్నమాట. ఓకే, సో ఫిఫ్త్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ, దట్ ఈస్ 1 and 3 ఓన్లీ. ఓకే, ఒకసారి మనం ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ని కనుక గమనిస్తే, డీలిమిటేషన్ కమిషన్స్ హ్యావ్ బీన్ సెటప్ ఫర్ 4 టైమ్స్ ఇన్ ద పాస్ట్. ఓకే, సో ఫస్ట్ డీలిమిటేషన్ కమిషన్ ఎప్పుడు, 1952, ఆ తర్వాత 1962, 1972 అండ్ 2002. సో ఈ విధంగా 4 సార్లు డీలిమిటేషన్ కమిషన్లను నియమించడం జరిగింది అండ్ 4 సార్లు అసెంబ్లీ మరియు లోక్సభ నియోజకవర్గాలను రీఆర్గనైజ్ పునర్వ్యవస్థీకరించడం జరిగింది అన్నమాట. ఓకే, సో ఇది డీలిమిటేషన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, రైట్? నౌ ఇస్తాన్బుల్ కన్వెన్షన్ రీసెంట్లీ ఇన్ న్యూస్ ఈజ్ రిలేటెడ్ టు. ఓకే, సో ఇస్తాన్బుల్ కన్వెన్షన్ లేదా ఇస్తాన్బుల్ ఒడంబడిక అని కూడా మనం చెప్పొచ్చు. ఓకే, సో ఇస్తాన్బుల్ కన్వెన్షన్ రీసెంట్గా న్యూస్లో ఉన్న ఒక అంశంగా మనం చెప్పొచ్చు. సో ఇది దేనికి సంబంధించింది? సో ఇస్తాన్బుల్ కన్వెన్షన్ డీల్స్ విత్ వాట్? సో ఆప్షన్స్ ఏ చైల్డ్ లేబర్, బి న్యూక్లియర్ ఆర్మ్స్, సి హ్యూమన్ రైట్స్, డి వైలెన్స్ అగెయిన్స్ట్ ఉమెన్. ఓకే, సో రీసెంట్గా ఈ ఇస్తాన్బుల్ కన్వెన్షన్ అనేది న్యూస్లో ఎందుకు ఉండింది అని అంటే, ఈ ఇస్తాన్బుల్, సో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇస్తాన్బుల్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ విచ్ కంట్రీ? ఓకే, ఇస్తాన్బుల్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ విచ్ కంట్రీ? దట్ ఈస్ టర్కీ, అవునా? సో టర్కీ యొక్క క్యాపిటల్ సిటీ ఇస్తాన్బుల్, అవునా? సో ఈ టర్కీ యొక్క క్యాపిటల్ సిటీ అయిన ఇస్తాన్బుల్లో ఈ ఒడంబడిక మీద, ఈ ఒడంబడిక జరిగింది కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాం, ఇస్తాన్బుల్ కన్వెన్షన్ అంటాం. కానీ ఇది రీసెంట్గా న్యూస్లో ఎందుకు ఉండింది అని అంటే, ఈ ఇస్తాన్బుల్ ఒడంబడిక నుండి టర్కీ వైదొలిగింది. ఏం చేసింది? ఆ ఒడంబడికలో తాను అక్కడి నుండి వైదొలిగింది అన్నమాట. ఓకే, సో సైన్డ్ అవుట్ ఆఫ్, ఇట్ సైన్డ్ అవుట్ ఆఫ్ ఇస్తాన్బుల్ కన్వెన్షన్. టర్కీ సైన్డ్ అవుట్ ఆఫ్ ఇస్తాన్బుల్ కన్వెన్షన్, అందుకే ఇస్తాన్బుల్ కన్వెన్షన్ న్యూస్లో ఉన్న అంశంగా మనం చెప్పొచ్చు. మరి ఈ ఇస్తాన్బుల్ కన్వెన్షన్ దేనికి సంబంధించింది అని ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ డి, వైలెన్స్ అగెయిన్స్ట్ ఉమెన్. ఓకే, వైలెన్స్ అగెయిన్స్ట్ ఉమెన్. ఇస్తాన్బుల్ కన్వెన్షన్ రీసెంట్లీ న్యూస్ ఈజ్ రిలేటెడ్ టు వైలెన్స్ అగెయిన్స్ట్ ఉమెన్. ఓకే, సో మహిళలపై జరిగే హింసకి వ్యతిరేకంగా
చేసిన ఒక కన్వెన్షన్నే మనము ఇస్తాన్బుల్ కన్వెన్షన్ అంటున్నాం. ఓకే, సో దిస్ కన్వెన్షన్ ఈజ్ మెయిన్లీ రిగార్డింగ్ యూరోపియన్ కంట్రీస్. సో దీంట్లో భారతదేశం ఇందులో సభ్యులుగా ఉన్నారా అంటే నో, ఇండియా ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ దిస్ ఇస్తాన్బుల్ కన్వెన్షన్. నౌ కమింగ్ ఆన్ టు ద ఎక్స్ప్లెనేషన్ పార్ట్. సో ఒకసారి ఎక్స్ప్లెనేషన్ పార్ట్ కనుక చూసుకుంటే, టర్కీ విత్డ్రాస్ ఫ్రమ్ ద ఇస్తాన్బుల్ కన్వెన్షన్ టు కాంబాట్ వయలెన్స్ అగెన్స్ట్ ఉమెన్. రైట్, ఇస్తాన్బుల్ కన్వెన్షన్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద కౌన్సిల్ ఆఫ్ యూరోప్ కన్వెన్షన్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ వాట్? ద కౌన్సిల్ ఆఫ్ యూరోప్ కన్వెన్షన్. ఇట్ ఎయిమ్స్ టువర్డ్స్ ప్రివెంటింగ్ అండ్ కాంబాటింగ్ వయలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ అండ్ డొమెస్టిక్ వయలెన్స్. రైట్, సో ఒకసారి మెంబర్స్ని కనుక గమనిస్తే, మెంబర్స్ ఆఫ్ ద ఇస్తాన్బుల్ కన్వెన్షన్ యాజ్ ఆఫ్ మార్చ్ 2019 ఆర్ 45 కంట్రీస్ అండ్ ద యూరోపియన్ యూనియన్. సో మొత్తం 46 దేశాలు ఇందులో సభ్యులుగా ఉన్నాయన్నమాట. ఓకే, సో 46 దేశాలు ఈ ఉడంబడికపై సంతకం చేశాయి. దాంట్లో టర్కీ కూడా ఒకటి, అండ్ రీసెంట్గా టర్కీ ఆ సంతకాన్ని క్యాన్సిల్ చేసింది, బయటికి వచ్చేసింది అన్నమాట. ఓకే, సో ఇది ఇస్తాన్బుల్ కన్వెన్షన్కి సంబంధించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నౌ కమింగ్ ఆన్ టు 7th క్వశ్చన్, దట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ మూవబుల్ ఫ్రెష్ వాటర్ టనల్ అక్వేరియం. ఓకే, ఇండియాస్ ఫస్ట్ మూవబుల్ ఫ్రెష్ వాటర్ టనల్ అక్వేరియం వాజ్ ఓపెన్డ్ ఇన్ విచ్ రైల్వే స్టేషన్? సో ఏ రైల్వే స్టేషన్లో మొట్టమొదటిసారి ఈ మూవబుల్ ఫ్రెష్ వాటర్ టనల్ అక్వేరియంని ఏర్పాటు చేశారు? ఆప్షన్స్ విషయానికి వస్తే, ఏ భోపాల్, బెంగళూరు, సికింద్రాబాద్, ఇండోర్. ఓకే, సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్? దట్ ఈస్ బి బెంగళూరు. సో బెంగళూరు రైల్వే స్టేషన్లో రీసెంట్గా ఇండియన్ రైల్వేస్ ఈ ఫ్రెష్ వాటర్ టనల్ అక్వేరియంని ఓపెన్ చేసింది అన్నమాట. ఓకే, సో ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం మనం. ఎక్స్ప్లెనేషన్ విషయానికి వస్తే, ద క్రాంతివీర సంగోలి రాయన్న రైల్వే స్టేషన్. సో బెంగళూరు రైల్వే స్టేషన్ యొక్క ఇంకో నేమ్ అన్నమాట ఇది. ఓకే, క్రాంతివీర సంగోలి రాయన్న రైల్వే స్టేషన్, ఆల్సో నోన్ యాజ్ బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్, హ్యాస్ బికమ్ ద ఫస్ట్ రైల్వే స్టేషన్ ఇన్ ఇండియా విత్ ఏ మూవబుల్ ఫ్రెష్ వాటర్ టనల్ అక్వేరియం. ఓకే, సో దిస్ అక్వేరియం ఈజ్ బేస్డ్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ అమెజాన్ రివర్. ఓకే, సో అమెజాన్ నది ఉంది కదా, సో అమెజాన్ నది ఏ కాంటినెంట్లో ప్రవహిస్తుంది, ఏ ఖండంలో ప్రవహిస్తుంది, ప్లీజ్ కమెంట్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. సో అమెజాన్ రివర్ని బేస్ చేసుకొని ఈ అక్వేరియంని రూపొందించడం జరిగింది. అండ్ ఈ ప్రాజెక్ట్ని బెంగళూరు రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన సంస్థ ఏది అనంటే, దట్ ఈస్ IRSDC, దట్ మీన్స్ ద ఇండియన్ రైల్వే స్టేషన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఓకే, సో ఇండియన్ రైల్వేస్కి సంబంధించిన ఒక శాఖ. దిస్ ఈజ్ మెయిన్లీ కన్సర్న్డ్ విత్ ద డెవలప్మెంట్ ఆఫ్ రైల్వే స్టేషన్. సో భారతదేశంలోని రైల్వే స్టేషన్లను డెవలప్ చేయడం కోసం సపరేట్గా ఉన్న ఒక వింగ్ని, దాన్నే మనం IRSDC అంటున్నాం, ద ఇండియన్ రైల్వే స్టేషన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో ఈ కార్పొరేషన్ బెంగళూరు రైల్వే స్టేషన్లో ఈ అక్వేరియంని డెవలప్ చేసింది. ఓకే, సో ఒక విధంగా టూరిజం బూస్ట్ అవుతుంది, అండ్ బెంగళూరు రైల్వే స్టేషన్ యొక్క రూపురేఖలు కూడా మారిపోతాయి ఈ అక్వేరియం ఏర్పాటు చేయడం వల్ల. మెయిన్గా టూరిస్ట్ అట్రాక్షన్గా, అదేవిధంగా రైల్వేస్లో టూరిజంని బూస్ట్ చేయడం కోసం ఇలాంటి ఇనిషియేటివ్స్తో ఇండియన్ రైల్వే పనిచేస్తుంది అన్నమాట. రైట్, నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ 8th. సో 8th క్వశ్చన్ విషయానికి వస్తే, నేషనల్ హార్టికల్చరల్ బోర్డ్ సెంటర్ వాజ్ రీసెంట్లీ ఇనాగరేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ సిటీ? సో ఏ భారతదేశ నగరంలో రీసెంట్గా నేషనల్ హార్టికల్చరల్ బోర్డ్? సో వాట్ ఈస్ మెంట్ బై హార్టికల్చర్? హార్టికల్చర్ అంటే ఏంటి? హార్టికల్చర్ ఈజ్ నథింగ్ బట్ ద కల్టివేషన్ ఆఫ్ ఫ్లవర్స్, రైట్? సో పూలు పండ్లు పెంచే వ్యవసాయాన్ని మనం ఏమంటాం? హార్టికల్చర్ అంటాం. ఉద్యానవన పంటలు అంటాం కదా, ఉద్యానవనం. సో హార్టికల్చర్, సో ఈ హార్టికల్చర్కి సంబంధించి జాతీయ ఉద్యానవన బోర్డుని ఎక్కడ ఏర్పాటు చేశారు అనేది క్వశ్చన్. ఆప్షన్స్ విషయానికి వస్తే, ఏ గ్వాలియర్, బి జైపూర్, సి ఢిల్లీ, అండ్ డి కోల్కతా. ఓకే, సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్? దట్ ఈస్ గ్వాలియర్.
ఓకే గ్వాలియర్. సో గ్వాలియర్ ఎక్కడుంది, ఏ రాష్ట్రంలో ఉంది గ్వాలియర్? మధ్యప్రదేశ్. ఓకే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్లో నేషనల్ హార్టికల్చరల్ బోర్డుని ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే సో రీసెంట్గా దీన్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. అండ్ దీన్ని ఇనాగరేట్ చేసింది ఎవరు? నరేంద్ర సింగ్ తోమర్. ఓకే నరేంద్ర సింగ్ తోమర్. సో హూ ఈస్ దిస్ నరేంద్ర సింగ్ తోమర్? హీ ఈస్ ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఓకే ఫార్మర్స్ వెల్ఫేర్ క్లియర్. సో యూనియన్ అగ్రికల్చరల్ మినిస్టర్ అయిన నరేంద్ర సింగ్ తోమర్ రీసెంట్గా నేషనల్ హార్టికల్చరల్ బోర్డుని గ్వాలియర్లో ఇనాగరేట్ చేయడం జరిగింది. ఓకే సో దీంట్లో ముఖ్యంగా మనకి పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్, కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా ఒకే చోటు ఏర్పాటు చేయడం. ఓకే సో ఈ ఉద్యానవన పంటల్ని సంరక్షించుకోవడం కోసం, అదేవిధంగా కాపాడడం కోసం కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ని కానీ లేదా పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ అంటే ఒక్కసారి ఈ పంటను కోసిన తర్వాత వాటిని ఎలా మేనేజ్ చేయాలి, ఇవన్నీ టెక్నిక్స్ ఈ బోర్డులో అంటే ఈ సంస్థలో నేర్పించడం జరుగుతుంది అన్నమాట. ఓకే సో ఇది నేషనల్ హార్టికల్చరల్ బోర్డుకి సంబంధించిన ఇంపార్టెంట్ విషయాలు, రైట్? అండ్ నెక్స్ట్, వరల్డ్ మొబైల్ కాంగ్రెస్ వాజ్ ఆర్గనైజ్డ్ ఇన్ విచ్ సిటీ? సో ప్రతి సంవత్సరం వరల్డ్ మొబైల్ కాంగ్రెస్ అంటే మొబైల్ టెక్నాలజీలో లేటెస్ట్ డెవలప్మెంట్స్ని షోకేస్ చేస్తూ జరిగే ఆ ప్రోగ్రామ్నే వీ కాల్ ఇట్ యాజ్ వరల్డ్ మొబైల్ కాంగ్రెస్. ఓకే సో రీసెంట్గా ఈ వరల్డ్ మొబైల్ కాంగ్రెస్ ఏ సిటీలో జరిగింది అని మనే క్వశ్చన్. ఆప్షన్స్ బాస్టన్, మ్యూనిచ్, ప్యారిస్, బార్సిలోనా. సో ఎక్కడ జరిగింది వరల్డ్ మొబైల్ కాంగ్రెస్? ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ డి, బార్సిలోనా. ఓకే సో బార్సిలోనా ఏ కంట్రీకి సంబంధించిన సిటీ? స్పెయిన్. ఓకే సో స్పెయిన్లో ఉన్న బార్సిలోనా ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ సిటీ ఫర్ ఇట్స్ ఆర్కిటెక్చరల్ బ్యూటీ అండ్ ఏ మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్. ఓకే సో స్పెయిన్లో ఎక్కువగా టూరిస్టులు విజిట్ చేసే సిటీ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ బార్సిలోనా. అండ్ ఈ బార్సిలోనాలో 2021 ఎడిషన్ ఆఫ్ వరల్డ్ మొబైల్ కాంగ్రెస్ సమావేశం జరిగింది అన్నమాట. ఓకే సో ఈ వరల్డ్ మొబైల్ కాంగ్రెస్ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇక్కడ మొబైల్ టెక్నాలజీలో, ఓకే సో మొబైల్ టెక్నాలజీలో ఉన్న లేటెస్ట్ డెవలప్మెంట్స్, ఓకే లేటెస్ట్ డెవలప్మెంట్స్ని ఈ కాంగ్రెస్లో ఇనాగరేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే సో ఇది వరల్డ్ మొబైల్ కాంగ్రెస్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఒకసారి ఎక్స్ప్లెనేషన్ కనుక మనం చూసుకుంటే MWC బార్సిలోనా, మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ Barcelona, formerly but still commonly referred to as Mobile World Congress, is an annual trade show. So annual trade show ante prati samvatsaram jarige oka trade show organized by GSMA, dedicated primarily to mobile communication industry. Okay, so idi explanation part. Next, 4th July marks the birth anniversary of former Prime Minister of India, that is Gulzari Lal Nanda. He was awarded the Bharat Ratna in which year? Okay, so 4th July Bharat Desha Maji Pradhan Mantri ga panjesna Gulzari Lal Nanda yokka birth anniversary ga celebrate chestunnam. So itaniki Bharat Ratna ni Indian government eppudu present chesindi anedi question, రైట్? సో గుల్జారీలాల్ నందాకి భారత ప్రభుత్వం భారతరత్నని 1997లో ప్రజెంట్ చేయడం జరిగింది. సో వాట్ ఈస్ అనదర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ 4th July? సో ఇది గుర్తుపెట్టుకోండి, 4th July యొక్క ఇంకో సిగ్నిఫికెన్స్ ఏంటి? 4th July ఈజ్ ఆల్సో ద డెత్ యానివర్సరీ, ఇట్ ఈస్ ఆల్సో ద డెత్ యానివర్సరీ ఆఫ్ స్వామి వివేకానంద, రైట్? డెత్ యానివర్సరీ ఆఫ్ స్వామి వివేకానంద యొక్క డెత్ యానివర్సరీగా కూడా మనం జరుపుకుంటాం అన్నమాట, రైట్? అదేవిధంగా July 4th ఇంకా దేనికి ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాము అంటే ఇట్ ఆల్సో మార్క్స్ ద క్రియేషన్ ఆఫ్ అమెరికా, ఒక విధంగా అమెరికా యొక్క స్వతంత్ర దినోత్సవంగా కూడా జరుపుకుంటాం అన్నమాట. ఓకే క్లియర్? సో ఇది 4th జులైకి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకే సో ఇట్ మార్క్స్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ గుల్జారీలాల్ నందా. ఒకసారి ఎక్స్ప్లెనేషన్ పార్ట్ కనుక మనం చూసుకుంటే 4th జులై మార్క్స్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్
ఆఫ్ ఇండియా గుల్జారీ లాల్ నందా. హీ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫర్ టూ షార్ట్ పీరియడ్స్ హీ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫర్ టూ షార్ట్ పీరియడ్స్ ఫాలోయింగ్ ద డెత్స్ ఆఫ్ జవహర్ లాల్ నెహ్రూ ఇన్ 1964 అండ్ లాల్ బహదూర్ శాస్త్రి ఇన్ 1966. And he was awarded Bharat Ratna, India's highest civilian award in 1997. Okay, idi explanation part. Now coming on to 11th question. So 11th question, which state government has launched student credit card scheme? Okay, so student credit card scheme perutho ye rashtra prabhutvam oka program ni launch chesindi. Right, options Jharkhand, West Bengal, Chhattisgarh, Karnataka. So what is the correct answer of this question? That is West Bengal. Okay, so itivala West Bengal Rashtra Prabhutvam student credit card perutho oka scheme ni launch chesindi. ఓకే సో రీసెంట్గా బెంగాల్లో ఎలక్షన్స్ కంక్లూడ్ అవ్వడం జరిగింది అవునా అండ్ ఆ ఎలక్షన్స్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజారిటీని సాధించి గవర్నమెంట్ ఫామ్ చేసింది బట్ ద ఓన్లీ థింగ్ ల్యాకింగ్ వాస్ మమతా బెనర్జీ లాస్ట్ ఫ్రమ్ నందిగ్రామ్ రైట్ సో ఇప్పుడు ఆవిడ ఆరు నెలలోగా సిక్స్ మంత్స్లోగా ఏదైనా అంటే ఐదర్ ఇట్ మే బి లెజిస్లేటివ్ కౌన్సిల్ శాసన మండలిలో కానీ లేదా శాసనసభలో కానీ సభ్యులుగా ఉండాలి ఒకవేళ ఆవిడ సిక్స్ మంత్స్ లోపల ఎన్నిక కాకపోతే చీఫ్ మినిస్టర్ పదవి నుండి తొలగిపోవాలి అవునా సో ఇది వెస్ట్ బెంగాల్కి సంబంధించిన స్కీమ్ దట్ ఈస్ స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ఓకే సో ఒకసారి ఈ స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్తే సో డీటెయిల్స్ కనుక మనం గమనిస్తే ఇట్ ఈస్ ది స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ఏదైతే ఉందో టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు ద ఎకనామికలీ వీకర్ స్టూడెంట్స్ ఫర్ పర్స్యూయింగ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఓకే సో ఉన్నత చదువుల కోసం ఉన్నత విద్య కోసం ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం ఈ స్కీమ్ అన్నమాట ఓకే సో అకార్డింగ్ టు దిస్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ఇట్ విల్ హ్యావ్ ఎ క్రెడిట్ లిమిట్ ఆఫ్ 10 lakh విత్ అన్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఓన్లీ 4%. ఓకే సో ఈ క్రెడిట్ కార్డ్ స్కీమ్ యొక్క ఈ క్రెడిట్ కార్డ్ యొక్క లిమిట్ ఎంత అంట 10 లక్షలుగా ఉండింది అండ్ దానికి ఓన్లీ 4% మాత్రమే ఇంట్రెస్ట్గా చెల్లించాల్సిన అవసరం ఉంది ఎనీ వన్ హూ హ్యాస్ స్పెంట్ 10 ఇయర్స్ ఇన్ వెస్ట్ బెంగాల్ కెన్ అవైల్ దిస్ బెనిఫిట్స్ ఓకే సో 10 సంవత్సరాలు బెంగాల్లో నివాసం ఉన్న వాళ్ళకి ఈ బెనిఫిట్ అవైలబుల్గా ఉంటుంది అండ్ లోన్ విల్ బీ అవైలబుల్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టోరల్ అండ్ పోస్ట్ డాక్టోరల్ స్టడీ ఓకే అదేవిధంగా ఎనీ వన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ది స్కీమ్ టిల్ 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్ 40 సంవత్సరాల లోపు ఉన్న ఎవరైనా ఈ స్కీమ్కి ఎలిజిబుల్గా ఉన్నారో అంటే విద్యార్థులు ఓకే సో అబ్రాడ్లో కానీ భారతదేశంలో కానీ ఉన్నత చదువుల కోసం ఆర్థిక సహాయంగా ఈ స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ని వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ లాంచ్ చేసింది రైట్ నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ దట్ ఈస్ హూ హ్యాస్ అస్యూమ్డ్ ద పోస్ట్ ఆఫ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో ఏఐఆర్ అంటాం ఆల్ ఇండియా రేడియో సో ఈ డైరెక్టర్ ఆల్ ఇండియా రేడియోకి డీజీగా ఇటీవల ఎవరు బాధ్యతలు తీసుకున్నారు డైరెక్టర్ జనరల్గా ఆప్షన్స్ ఎన్ వేణుధర్ రెడ్డి వినోద్ అహ్లువాలియా కేతన్ సింగాల్ కునాల్ మిశ్రా సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్ దట్ ఈస్ ఏ వేణుధర్ రెడ్డి ఎన్ వేణుధర్ రెడ్డి హ్యాస్ అస్యూమ్డ్ ద పోస్ట్ ఆఫ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో ఓకే సో ఆల్ ఇండియా రేడియోకి మామూలుగా డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అయ్యే వాళ్ళు ఐఐఎస్ అధికారులు ఉంటారన్నమాట సో ఐఐఎస్ అంటే ఏంటి ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్కి చెందిన అధికారులు ఆల్ ఇండియా రేడియోలో డైరెక్టర్ జనరల్ స్థాయి వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుందన్నమాట నెక్స్ట్ విచ్ కంట్రీ హ్యాస్ బీన్ రీసెంట్లీ సర్టిఫైడ్ యాజ్ మలేరియా ఫ్రీ బై డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా మలేరియా ఫ్రీ దేశంగా ఇటీవల ఏ దేశం గుర్తింపు పొందింది ఆప్షన్స్ ఇండియా జపాన్ చైనా రష్యా సో ఈ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి ఇటీవలి కాలంలో డబ్ల్యూహెచ్ఓ ద్వారా మలేరియా ఫ్రీ దేశంగా సర్టిఫికెట్ పొందిన దేశంగా చైనా నిలిచిందన్నమాట ఓకే సో ఇంతకుముందు ఇండియా కూడా ఒక వ్యాధి ఫ్రీ దేశంగా నిలిచింది ఏం వ్యాధి ఫ్రీ దేశంగా నిలిచింది పోలియో ఫ్రీ ఇండియాగా నిలిచిందన్నమాట కానీ ఇక్కడ మలేరియా గురించి మాట్లాడుతున్నారు కాబట్టి చైనా ఈజ్ ద రీసెంట్ కంట్రీ సర్టిఫైడ్ బై డబ్ల్యూహెచ్ఓ టు బి డిక్లేర్డ్ యాజ్ మలేరియా ఫ్రీ ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్తే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హ్యాస్ అవార్డెడ్ చైనా విత్ ఏ మలేరియా ఫ్రీ సర్టిఫికేషన్
ఓకే సో ఇన్ ఓవర్ త్రీ డెకేడ్స్ చైనా హ్యాస్ బికమ్ ద ఫస్ట్ కంట్రీ అంటే దాదాపు గత 30 సంవత్సరాలుగా చైనా మొట్టమొదటి కంట్రీగా ఆవిర్భవించింది మలేరియా ఫ్రీ కంట్రీగా ఏ రీజన్లో వెస్టర్న్ పసిఫిక్ రీజన్లో ఓకే సో దీనికన్నా ముందు ప్రీవియస్లీ హూ హ్యాడ్ అవార్డెడ్ దిస్ సర్టిఫికేషన్ టు ఆస్ట్రేలియా ఇన్ 1981 సింగపూర్ ఇన్ 1982 అండ్ బ్రూనై దారుసలాం ఇన్ 1987 ఓకే సో చైనా కన్నా ముందు ఈ ప్రాంతం నుండి మలేరియా ఫ్రీ సర్టిఫికెట్ పొందిన దేశాలు ఆస్ట్రేలియా సింగపూర్ అండ్ బ్రూనై ఓకే ఆల్ ఓవర్ ద వరల్డ్ హూ హాస్ గివెన్ యాజ్ మెనీ యాజ్ 40 కంట్రీస్ సో డబ్ల్యూహెచ్ఓ ప్రకారం మలేరియా ఫ్రీ దేశాలు ఎన్ని ఉన్నాయి ప్రపంచంలో అంటే 40 ఉన్నాయి ఓకే ఇండియా ఉందా అందులో అంటే ఇండియాలో మలేరియాని ఇంకా కంప్లీట్గా పారద్రోలలేదు ఇండియా ఈజ్ నాట్ మలేరియా ఫ్రీ కంట్రీ ఓకే సో ఇది ఈ రోజుకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ త్రూ ఎంసీక్యూ సెషన్ ఇఫ్ యూ లైక్ దిస్ సెషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ అవర్ ఛానల్ అండ్ షేర్ దిస్ కంటెంట్ థ్యాంక్ యూ